ముఖ్యమంత్రి పిలుపు మేరకు సన్నవడ్లు సాగు చేసిన రైతులకు మద్దతు ధరకు కొనుగోలు చేసి 1,00,000 రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. రుద్రంగి మండల కేంద్రంలో తాసిల్దార్ ఆఫీస్ ముందు బీజేపీ మండల అధ్యక్షులు పడాల గణేష్, కిసాన్ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి అల్లూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మండల బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నంద్యాడపు వెంకటేష్, మాజీ సర్పంచ్ వడ్ల నారాయణ, తర్నారెడ్డి, గడ్డం రవీందర్, బోయ నర్సారెడ్డి, కొక్కుల శ్రీనివాస్, బాసని రాజేందర్, హరిపెళ్లి నర్సయ్య, మేకల శ్రీకాంత్, దేవగత్ దేవేందర్, గసికంటి సురేష్, గడ్డం గణేష్, అల్లూరి రవీందర్ రెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ధర్నా చేపట్టడం జరిగింది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పంట ప్రారంభంలో ఏం చెప్పారంటే సన్న రకం వడ్లు పెట్టాలి, సన్న రకం వడ్లు పెట్టకపోతే మేము ఎట్టి పరిస్థితులలో మేము వడ్లను కొనలేము అని రైతులని సన్న రకం వడ్లు పెట్టేటట్టు ఆయనే చెప్పడం జరిగింది. ఆయన పెట్టాలనే దురాలోచనతో మొన్న వీరు బంధుకు పిలవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఇప్పటికైనా కేసీఆర్ రైతులకు సన్న రకం వడ్లకు 2,500 పెట్టి కొనాలి, రైతులని నువ్వు రారాజు చేస్తున్నావు. ఇలా రారాజు కాదు కదా, నువ్వు ఒక నట్టేడ ముంచేటువంటి ద్రోహిగా మిగిలిపోతున్నాం. అందుకోసమే ఇలా ఈ డిమాండ్లన్నీ తొందరగా పరిష్కరించాలి, లేకపోతే రైతుల పక్షాన మేము ఎంతకైనా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు గౌరవ శ్రీధర్రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రుద్రంగి మండలం చేయాలని చెప్పని ఈ సందర్భంగా రైతుల పక్షాన బీజేపీ రుద్రంగి మండల కేంద్రంలో మేము తెలియజేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్రంలో ఇంకా ఉద్యమం ఎంతో రకంగా ఉద్యమం లేవనెత్తే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ విషయాన్ని తహసీల్దార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి తెలియజేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతున్నాము. భారత్ మాతాకి.